హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి మీ శ్రీ విద్య. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటి అంటే గనక వాక్యూమ్ క్లీనర్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. నేను తీసుకున్న వాక్యూమ్ క్లీనర్ ఏంటి అంటే ప్రెస్టీజ్ వాక్యూమ్ క్లీనర్. సో ఇందులో ఏమేమి ఉంటాయి మనకి, లైక్ నేను తీసుకున్నది ఏంటంటే వెట్ క్లీన్ చేసుకోవచ్చు, డ్రై కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఉన్న ఈ వాక్యూమ్ క్లీనర్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ వాక్యూమ్ క్లీనర్ మన ఇంట్లోనే కాదు, కార్ను కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా యూజ్ అయ్యే ఈ వాక్యూమ్ క్లీనర్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. అందులో ఇంకా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దాము. వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇది మనకి మెయిన్ యూనిట్ అండి. అసలు మనం ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఈ స్విచ్ అన్నమాట. దాని తర్వాత మనకి మెయిన్ ఇది సక్షన్ కి. ఇప్పుడు మనకి వాక్యూమ్ క్లీనర్ మనం యూజ్ చేయాలంటే ముందుగా మనకు ఈ ఒక పాయింట్ లో మనం పెట్టుకోవాలి. సక్షన్ అంటే మెయిన్ గా ఏదైనా చిన్న మనకి దుమ్ము ఇలాంటి చిన్న చిన్న పార్టికల్స్ ఏమన్నా పోవాలి అంటే గనక సో మనం ఇది యూజ్ చేయాలి. సో సక్షన్ తో పాటు మనకి ఈ వాక్యూమ్ క్లీనర్ లో ఇంకోటి ఏమొచ్చిందంటే బ్లోవర్ అండి. అంటే ఇప్పుడు దీనికి కూడా మనం ఇలా పైప్ పెట్టేసుకుని ఏదైనా దుమ్ము కానీ ఇలాగ మనం గాలికి బ్లో చేయాలి అనుకుంటే కనుక ఇది యూజ్ చేయొచ్చు. సో దీనికి సక్షన్ ఉంది, సక్షన్ అయితే కనుక ఫ్రంట్ అనమాట. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇవి లాగటానికి యూజ్ అవుతుంది. ఇంకా బ్లోవర్ అయితే కనుక ఒక గాలికి ఏమైనా ఎగిరిపోవటానికి అలాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే చాలా పవర్ఫుల్ అండి. 1200 వాట్స్ ఉంది ఈ యొక్క మోటార్ కెపాసిటీ వచ్చేసరికి. ఇంకా ఇది వెట్కి ఇంకా డ్రైకి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ అనేది. సో ఇప్పుడు వెట్ అయితే మనం ఎలాగా యూజ్ చేయాలి, డ్రైకి అయితే ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం ఒకసారి. సో మనం యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క డస్ట్ అనేది ఇందులోకి వస్తుందండి. మనం ఇది ఈజీగా మనం పడపోసుకోవచ్చు అనమాట. ఏదైనా డస్ట్ ఉంటే కనుక ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడైతే కనుక ఇక్కడ మీకు సో ఈ వాక్యూమ్ క్లీనర్కి మెయిన్గా అడ్వాన్స్డ్ హెపా ఫిల్టర్ ఉందండి. ఇదే మనకి హెపా ఫిల్టర్ అంటారు దీన్ని. అంటే చాలా ఫైన్ డస్ట్ని కూడా ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది. అంటే అన్ని వాక్యూమ్ క్లీనర్స్ చేస్తాయి, కాకపోతే దీనికి ఏంటి అంటే కనుక జనరల్గా మనకి ఫిల్టర్ చేసిన తర్వాత మనకి బ్లోవర్ అనేది చూసారా ఇక్కడే ఉంది. సో ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ బ్లోవర్ ద్వారా కొంచెం బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి చాలా వాక్యూమ్ క్లీనర్స్ అంతే. ఎందుకంటే ఇది ఇలా ఈ ఫిల్టర్ అనేది చాలా వాటిలో క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే బ్లోవర్ ద్వారా బయటకు వచ్చేయచ్చు. కానీ ఈ ఫిల్టర్ ఏంటి అంటే కనుక అలా బయటికి డస్ట్ కూడా ఏమి రానివ్వకుండా మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అనమాట. ఎటువంటి డస్ట్ అనేది బ్లోవర్ ద్వారా రాకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క హెపా ఫిల్టర్ అనేది. డ్రై క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం మనకు కంపల్సరీగా ఈ యొక్క హెపా ఫిల్టర్ అనేది ఉండాలండి. మీరు ఇన్ కేసు వెట్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్తో. అప్పుడు మీరు ఏదైనా వెట్తో క్లీన్ చేసుకోవాలి, వెట్గా ఉంది క్లీన్ చేయాలి అని అనుకుంటే కనుక సో మనం ఇలా పక్కకు కానీ
సో దీన్ని తీసేయాలన్నమాట. సో తడిగా ఉన్న ప్లేసెస్ లో మీరు గనక క్లీన్ చేయాలి అనుకుంటే ఇది హెపా ఫిల్టర్ అనేది తీసేయాలండి. తీసేసి జస్ట్ ఇది మాల్ పెట్టుకుని చేసుకోవాలి. ఇది గనక ఉంచి చేస్తే మాత్రం ఈ ఫిల్టర్ అనేది పోతుంది. సో వెట్ గా వెట్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ యొక్క హెపా ఫిల్టర్ అనేది మీరు తీసేయండి. ఇది తీసేసి మీరు నార్మల్ గా ఇది ఇలా పెట్టేసుకుని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాయండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి వాక్యూమ్ క్లీనర్ తో పాటే ఇస్తారు. సో ఇవేంటి అంటే మనకి ఎక్స్టెన్షన్స్ లాగా యూజ్ అవుతాయి. మనం ఏదైతే ఇలాగ పైప్ మనం ఫిట్ చేసి ఉంటామో దీనికి ఒక అటు సైడ్ మనం పెట్టుకుని ఎక్స్టెన్షన్ లాగా, అంటే మనం పైన సీలింగ్స్ దగ్గర లేకపోతే అలాగ మనకి కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే ఈ పైప్స్ అనేవి మనం పెట్టుకుని సో బూజు దులపటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం ఒక చోట మనం వాక్యూమ్ క్లీనర్ పెట్టేసి, అంటే మోటార్ అలా పెట్టేసి యూనిట్ అని పెట్టి వేరే వేరే చోటకి మనం ఎక్స్టెన్షన్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు. అంటే వన్ రూమ్ లో మనం పెట్టుకుంటే గనక యూనిట్ అనేది వేరే రూమ్ లోకి మనం చేసుకోవాలంటే ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఇది మెయిన్ గా మనకి డ్రై క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం చీపురుతో ఎలా అయితే ఊడ్చుకుంటామో సో అలాగా మనకి ఇది ఆ ఒక పైప్ కి మనం ఫిట్ చేసేసుకుని ఇది సో మనం ఇలా చేస్తూ ఉండదు అనమాట డ్రై క్లీన్. సో ఇక్కడ ఇలా మనకి మీరు చూస్తున్నారా, ఇక్కడ వీటి ద్వారా ఏంటి అంటే సక్ చేసేస్తూ ఉంటాయి. డ్రై క్లీన్ కి ఇది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వెట్ క్లీన్ చేసుకోవటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఒక డ్రై క్లీన్ కి మనం ఇక్కడ పెట్టుకున్నామో ఇది తీసేసుకుని ఆ ప్లేస్ లో మనం ఈ యొక్క వెట్ది అడ్జస్ట్ చేసుకుని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చాలా ఇప్పుడు మనం సోఫాస్ కూడా మనం ఈ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవచ్చు. అంటే మనకి కార్నర్స్ లో మనకి చాలా మట్టికి డస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసేసుకుని ఒక పైప్ కి మనం ఫిట్ చేసేసుకుని సో మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. మెయిన్ గా సోఫా కార్నర్స్ కానీ ఏమైనా చైర్స్ ఉంటాయి కదా, మనకి చైర్స్ లో కొంతమందికి సోఫాస్ కానీ ఇంకా అలా మనం ఏదైనా క్లీన్ చేసుకోవడం కార్నర్స్ లో మనకి క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అన్బాక్సింగ్ చూసారు కదండి, ఇందులో మనకి ఏమేమి వచ్చాయంటో చూసారు కదా. ఇంకా ఈ వాక్యూమ్ క్లీనర్ ని మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లియర్ గా. అసలు నిజంగా పనిచేస్తుందా లేకపోతే లేదా, అసలు దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ